ఫ్రెండ్స్, సాహితీ మిత్రుడు దేశపతి శ్రీనివాస్ ఒక కథ చెప్పారు. అది మీ అందరితో అత్యవసరంగా షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతుంది. ఏంటా కథ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయని చెప్పి స్వయంగా పరిశీలించడానికి హైదరాబాద్లోని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్ల పరిస్థితిని నేరుగా ఆయనే సమీక్షించదలుచుకొని ఒక పిచ్చివాడిని, నేనెవరో తెలుసా అని అడిగారు. అడిగినప్పుడు అతను, నాకు తెలియదు మీరెవరో అన్న. నేనెవరో తెలియదా, బిల్ క్లింటన్ ఇక్కడికి తీసుకొచ్చాను, కంప్యూటర్ కనిపెట్టాను, మరి సెల్ ఫోన్ నేనే తీసుకొచ్చాను, నా పేరు చంద్రబాబు నాయుడు, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ పేషెంటు వెంటనే, ఏం దిగులు పడొద్దన్నా, నీకు 2-3 నెలల్లో తగ్గిపోతుంది, నాతో పాటు ఉండొచ్చు, నా రూమ్లో ఒకడు ఖాళీ అయ్యాడు, పక్క బెడ్ ఖాళీగానే ఉంది, నువ్వేం దిగులు పడవాకు, మన డాక్టర్స్ అంతా చాలా మంచివాళ్ళు, చేర్చుకుంటారు నిన్ను కూడా అని చెప్పాడు. ఎందుకు ఇలాంటి కథలు వ్యాప్తి చెందుతున్నాయి అంటే, ఇవాళ్టికి కూడా ప్రతి బహిరంగ సభలో పనిగట్టుకొని మరి కంప్యూటర్ నేనే కనిపెట్టాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, సరే ఇవన్నీ, లేకపోతే బిల్ క్లింటన్ నేనే తీసుకొచ్చాను, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే ప్రజల మనోభావాలని దెబ్బతీసే మాట ఒకటి ముఖ్యంగా తెలంగాణ ప్రజల్ని బాధిస్తుంది. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, వారి ఉనికిని అవహేళన చేసేదిగా కనబడుతోంది. ఇది ఆయన ఒక్కడే కాదు, ఆయన పుత్రరత్నం చిట్టినాయుడు కూడా సభల్లో ప్రస్తావించడంతో తెలంగాణ యావత్తు కూడా మరి అట్టుడికి పోయినట్టు బాధపడ్డ మాట వాస్తవం. ఏంటి ఏమన్నారో తెలుసుకోవాలనుంది కదా. చంద్రబాబు నాయుడు ఒక సభలో మాట్లాడుతూ, మరి 83-84లో దాదాపుగా ఎన్టీ రామారావు వచ్చే వరకు తెలంగాణలో జొన్నలు సజ్జలు రాగులు తింటాం తప్ప వాళ్ళకి వరి బియ్యం అంటే ఏంటో తెలియదు, బియ్యం అంటే ఎట్లా ఉంటాయో వాళ్ళకి తెలియదు. ఆయన వచ్చి 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టిన తర్వాతే తెలంగాణ ప్రజలకి బియ్యం అంటే ఏంటో తెలిసింది అని చంద్రబాబు చెప్తాడు. చంద్రబాబు మెదడు మోకాల్లోకి దిగజారిపోయినట్టుగా ఈ స్టేట్మెంట్తో అర్థమైపోతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు ఎక్కడుంది, దాని కింద ఎన్ని వేల ఎకరాలు సాగవుతోంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎక్కడుంది, దాని కింద మరి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద ఎన్ని వేల ఎకరాలు సాగవుతోంది, ఎంత వరి సాగు జరుగుతోంది, రిజర్వాయర్స్ ఎక్కడ ఉన్నాయి, పాలి రిజర్వాయర్ లాంటివి, అసలు కనీసమైనటువంటి ఈ రాష్ట్రంపైన, ప్రజలపైన, భౌగోళిక పరిస్థితులపైన, ఇక్కడ ఎన్ని నదులున్నాయి, ఎన్ని డ్యామ్స్ ఉన్నాయి, ఎంత సాగవుతుంది, అవి ఎప్పుడు కట్టారు, ఏ కాలం నుంచి ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణలో కాకతీయుల నాటి అనేక రకాల భారీ చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు లక్షల ఎకరాలు వాటి కింద సాగవుతుంది. అంటే ఒక పెద్ద ఒక చెరువు ఉంటే, కాకతీయులు నిర్మించిన చెరువు, దాని కింద ఒక 10,000 ఎకరాలు సాగవుతుంటే, అట్లాంటి చెరువులు 10 ఉంటే 1,00,000 ఎకరాలు ఉంటాయి కదా. అట్లా కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి అనేక రకాల చెరువులు, కుంటలు, కాలువలు ఇవన్నీ కూడా మరి ఈనాటివి కాదు, అవి ఎన్ని కొంత దశాబ్దాల క్రితం, శతాబ్దాల క్రితం నిర్మించిన కాలువలు, చెరువులు, వాటి కింద వరి సాగు ఎప్పటి నుంచో ఉంది.
ఆ డెల్టా ప్రాంతాలు ఏర్పడక ముందు నుంచి ఉంది. మరి ఏం చూసుకొని ఏం తెలిసి మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ లేదా మిస్టర్ 420 ఈ రకమైన ప్రకటనలు చేశారో అర్థం కాదు. అంటే దీన్ని బట్టి ఎంతసేపటికి ఆయన ఏదో మేధావి గొప్పవాడు ముందు చూపున్నవాడు విజనరీ అని లేనిపోనివన్నీ అంటగట్టి ఆయనకి ప్రజల ముందు ఫోకస్ చేయడమే తప్ప ఈ దరిద్రపు ఎల్లో మీడియా వేరే పనిగట్టుకొని ఎంతగా స్తోత్రపాఠాలు భజనలు చేసి భక్తి చాటుకోవడమే తప్ప నిజానికి ఆయనకు అంత సీన్ లేదు. తెలిసింది ఘోరంత, వీళ్ళు చెప్పేది కొండంత అనేది మనకు అర్థమైపోతుంది. ఒకవేళ తనకు తెలియకపోతే తెలియనట్టున్నా పర్లేదు, కానీ తెలంగాణ ప్రజల్ని ఆ విధంగా కించపరచటం, వాళ్ళకి అన్నం తింటాం రాదు, వరి పండించడం చేత కాదు, అయితే వరేంటే తెలియదు, అయితే వాళ్ళు పొద్దున్నే నిద్ర లేవరు, వాళ్ళకి బట్టలు కట్టుకోవడం రాదు, ఎంత తప్పిది? ఆయన పోనీ ఆయన మిస్టర్ 420 కాబట్టి సర్వోన్నతుడు, మరి మానవాతీత శక్తిగా భావించి ఆయన అంటే చెప్పుకుంటాడు. ఆయన కొడుక్కేమైంది? ఆయన కూడా జూనియర్ 420 లాగా తయారై 94 వరకు అసలు హైదరాబాద్ ఏంటంటే హైదరాబాద్ వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో ఈ భూమి మీద ఉన్నారో వేరే లోకల్లో ఉన్నారో వాళ్ళకే తెలియదు. హైదరాబాద్ని 94 ముందు అసలు ఎవడు గుర్తించలేదు. అసలు ఆయనకి ఆయన పరిజ్ఞానం ఏంటో, ఆయన మెదడు ఎక్కడ, అరికాళ్ళు కూడా దిగజారి పాతాళంలోకి వెళ్ళిపోయిందన్న విషయం ఆ స్టేట్మెంట్ ద్వారా అర్థమైంది. 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్ నగరాన్ని గురించి ఆయనకి ఏం తెలుసని, చరిత్ర పునాదుల మీద ఏదో కొన్ని ఆకాశ హార్మ్యాలు నిర్మించి ఇదంతా నేనే చేశాను, సిటీ నేనే కట్టాను అని చెప్పుకుంటే మీ నాయన చెప్పుకున్నంత మాత్రం మీరు దాన్ని వల్ల వేస్తూ భజన చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తే నవ్వుతారన్న కనీస జ్ఞానం కూడా, కనీస ఇంగితం కూడా లేకపోతే ఎట్లా? 94 వరకు హైదరాబాద్ ఏంటో, హైదరాబాద్ ఉనికి ఏంటో హైదరాబాద్ వాళ్ళకే తెలియదా? మరి మీ అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవాలో లేదా దుఃఖించాలో అర్థం కాని పరిస్థితి. తెలంగాణ వాసులన్నా తెలంగాణ ప్రజలన్నా ఇలాంటి నీచమైనటువంటి భావన ఉండబట్టే వాళ్ళు ఒక సామాజిక వర్గాన్ని ఎండగట్టడం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని సమైక్యంగా నడిపించారు అన్ని వర్గాల వాళ్ళు. ఆ సామాజిక వర్గం ఇప్పటికి కూడా ప్రజల మనసుల్ని తొలిచేస్తూనే ఉంది. ఆ వర్గం ఎవరు ఏంటి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ సామాజిక వర్గమే కాకుండా ఆ పార్టీ, ఆ సామాజిక వర్గాన్ని భుజాన మోస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీని ఇలాంటి నీచమైనటువంటి మరి మాటల వలనే భూస్థాపితం చేశారు. తెలంగాణలో ఉనికిని కూడా లేకుండా చేశారు. మళ్ళీ ఆయన అంటాడు ఖమ్మం జిల్లాలో చూడండి, ఏం జరిగింది ఖమ్మం జిల్లాలో? మీకు పక్కన ఖమ్మం జిల్లాలో మరి బార్డర్ దాటితే కృష్ణా జిల్లా, బార్డర్ దాటితే గుంటూరు జిల్లా, అటుపక్క బార్డర్ దాటితే వెస్ట్ గోదావరి, ఇటుపక్క బార్డర్ దాటితే తూర్పు గోదావరి. ఖమ్మం జిల్లాకి 4 జిల్లాలు సరిహద్దుగా ఉన్నాయి. సో వాళ్ళు ఒక ఖచ్చితంగా అరగంటలో మీరు సభ పెట్టిన ప్రాంతానికి వచ్చేసేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీరంతా తోలుకొచ్చిన జనం, ఆ 4 జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటి జనంతో అక్కడ సభ పెట్టారన్న విషయం అందరికీ తెలుసు. అంతేగాని తెలంగాణలో ఉన్నటువంటి పాత 10 జిల్లాలే పోని ఆ 10 జిల్లాల్లో ఒక్క జిల్లా వాళ్ళు కూడా అక్కడ లేరు. మీరు ఎక్కడైతే సభ పెట్టారో ఆ ఖమ్మం జిల్లా వాళ్ళు కూడా అక్కడ లేరు. పక్కనున్న కృష్ణా జిల్లా, పక్కనున్న గుంటూరు జిల్లా, లేదా పక్కనున్న వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి తరలించి తీసుకొచ్చారు వాళ్ళని. దాన్నే చూసి మీరు గొప్పనుకొని
మొన్న చూశారు కదా సభ, ఏమైంది సభలో? సభ జరిగితే ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రజల ఉనికిని, అస్తిత్వాన్ని అవహేళన చేయటం మానేసి గౌరవించడం, సహృదయంతో మన పొరుగువాడిని కూడా ఆదరించి హక్కును చేర్చుకోవడం నేర్చుకుంటేనే మీకు మనుగడ ఉంటుంది. ఎందుకంటే విడదీయరానటువంటి సంబంధ బాంధవ్యాలు, అవ్యాజమాన ప్రేమ అభిమానాలు మరి ఆంధ్ర ప్రాంతంతో, తెలంగాణ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి. ఒక అన్నదమ్ముల సంబంధం ఉంది, ఒక తండ్రి కొడుకుల సంబంధం ఉంది, అక్క చెల్లెళ్ళ సంబంధం ఉంది. వీటన్నిటినీ పెనవేసుకుపోయినటువంటి స్థితిలో, దాదాపు 50-60 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి స్థితిలో ఇవాళ విడిపోయినంత మాత్రాన మీరు అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఎంతమాత్రం సహించరు, ఎంతమాత్రం మీ విఘ్నతను అంగీకరించరు. తెలంగాణలో ప్రజలు వరి బియ్యం తినలేదని మీరు చెప్పడాన్ని, అక్కడికేదో మీరు నారావారిపల్లిలో బాస్మతి రైస్తో అన్నం వండుకొని హెరిటేజ్ పాలతో పాలబువ్వ తిని, లేదా ఇంకేదో ప్యారడైజ్ బిర్యానీని నారావారిపల్లిలోనే ముందు తయారు చేయించినట్టుగా చెప్తే కష్టం. ఎందుకంటే బిర్యానీకి పుట్టినిల్లు హైదరాబాద్. అద్భుతమైన రకాల హలీం బిర్యానీ, అనేక రకాల వంటకాలు, అనేక రకాల సంప్రదాయ వంటకాలు, అనేక రకాల సంస్కృతులు, నాగరికత, సభ్యత, ఇవన్నిటికీ పుట్టినిల్లు హైదరాబాద్. ఇక్కడ మీరు అనుకున్నట్టు మీరు వస్తేనే సభ్యత సంస్కారం రాలేదు. హైదరాబాదు ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అనేక రకాల దేశాల వాళ్ళు, అనేక రకాల రాష్ట్రాల వాళ్ళు, అనేక రకాల సంప్రదాయాలు, అనేక రకాల మరి ఆచార వ్యవహారాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో హైదరాబాదుని మీరేదో కించపరిచి నేనే చేశాను అంటాం వల్ల మీ విఘ్నత మాట పక్కన పెట్టి మీరు ఏ విధంగా చిన్నచూపు చూస్తున్నారో అది మాత్రం హైలైట్ అవుతుంది. మీరు ఒక్కళ్ళే హైదరాబాద్ని ఉద్ధరించలేదు. దాదాపు నీలం సంజీవరెడ్డి కాలం నుంచి, అంతకుముందు బూరుగుల రామకృష్ణారావు మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి, సంజీవరెడ్డి కానీ, బ్రహ్మానందరెడ్డి కానీ, చెన్నారెడ్డి కానీ, మరి ఎవరు వచ్చినా సరే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ, ముఖ్యంగా వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రూపురేఖలే మార్చేశారు. అట్లాగే ఒక్క వెంగళరావే కాదు, పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. ఆ తర్వాత కాలంలో మరి రాజశేఖర రెడ్డి పీరియడ్లో అసలు హైదరాబాదుకి రింగ్ రోడ్డు కానీ, విమానాశ్రయం కానీ, ఒక ఫ్లైఓవర్ కానీ, అద్భుతమైనటువంటి ప్రగతి కనబడింది. మరి మీరెందుకు ఇవన్నీ విస్మరించి ప్రతి ఒక్కటి నేనే చేశాను, నేనే అంతర్జాతీయ పటంలో పెట్టానని మీ అబ్బాయి చెప్పటం, ఈ అనవసరపు అవాకులు చవాకులు మానేస్తే తెలంగాణ వాళ్ళే కాదు, కనీసం ఆంధ్ర వాళ్ళన్న నమ్ముతారు. ఆంధ్ర వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్మరు, తెలంగాణ వాళ్ళు ఎట్లాగో నమ్మరు. రెండు చోట్ల గుండు సున్నా. ఇలాంటి ఊకదంపుడు అబద్ధాలను మానేస్తేనే తెలుగుదేశం బతికి బట్టగడుతుంది, ఉనికిని చాటుకుంటుంది. లేకపోతే 24 ఎన్నికల్లో పూర్తిగా సమాధైపోవటం ఖాయం. చూద్దాం ఏం జరగబోతుందో.